అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎఫ్ఏ 1 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని క్లాసులకి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ సిలబస్ అనేది చూద్దాము. మొదటిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టులకు సంబంధించిన మొత్తం సిలబస్ నానా. ఈ 1వ తరగతిలో బాలగేయాలు, అమ్మ చిత్రం, అక్షరం గేయాలు, వర్ణమాల, తర్వాత అక్షర పరిచయం, చిత్రాలు, ఆడుకుందాం, వర్ణమాల ఆటం, తర్వాత సెకండ్ క్లాస్ మీరు క్లాస్ వైజ్ చూసుకోండి, తర్వాత 4వ క్లాస్ గాంధీ మహాత్ముడు, సంస్కృత పాఠం, పాఠ్య పుస్తకంలోని పాఠాల అనుబంధాలు, తర్వాత ఇవి 6th మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తెలుగుకు సంబంధించినవి తెలుస్తుంది నాన్న. తర్వాత ఇప్పుడు మనము హైయర్ క్లాస్ అంటే హై స్కూల్ వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th వరకు, 6th క్లాస్ వాళ్ళకు అమ్మఒడి, తృప్తి రెండు పాఠాలు ఎఫ్ఏ 1కు ఉన్నాయి. తర్వాత 7వ క్లాస్ వాళ్ళకు అక్షరము, మాయా కంబలి, తర్వాత 8వ క్లాస్ వాళ్ళకు ఆంధ్ర వైభవం, మాతృభూమి, శతక సౌరభం, తర్వాత 9వ తరగతి వాళ్ళకు ధర్మబోధ, చైతన్యం, ఇల్లలక గానే, ఇవి 9వ క్లాస్ వాళ్ళకి. తర్వాత 10వ తరగతి వాళ్లకు మాతృభావన, జానపదుని జాబు, వెన్నెల, ఈ పాఠాలు ఉన్నాయన్న. మీరు ఎక్కడ క్లాస్ వైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ హిందీకి సంబంధించిన లెసన్స్. హిందీ వచ్చేసి 6th క్లాస్ వాళ్ళ నుంచి ఉంటుంది కాబట్టి 6th, 7th, 8th, 9th, 10th నానా. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి 1 to 10th క్లాస్ వాళ్ళకు సంబంధించిన మొత్తం సిలబస్ FA 1కి సంబంధించినది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇదంతా ఇంగ్లీష్కి ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించినందనా. ఇది FA 1కి సంబంధించి 2023-24 సంబంధించి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉందనుకోవద్దండి, మీరు ఇంగ్లీష్లో ఉన్నా కానీ టెక్స్ట్ బుక్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవైపు తెలుగులో ఒకవైపు ఇంగ్లీష్లో ఉంటుంది, అప్పుడు మీరు దీన్ని క్లారిటీగా చెక్ చేసుకోండి. తర్వాత జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ 6th, 7th వాళ్ళకి. తర్వాత ఇప్పుడు పిఎస్ వచ్చేసి 8th, 9th, 10th వాళ్ళకు మాత్రమే ఉంటుంది. తర్వాత బయాలజీ అంటే జీవశాస్త్రము, ఎన్ఎస్ వచ్చేసి ఇది కూడా అంతే 8th, 9th, 10th వాళ్ళకి. తర్వాత సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ కూడా అంతే 6th నుంచి 10th వరకు ఉన్నది. ఇది FA 1కి సంబంధించిన టోటల్ సిలబస్ 2023-24కి సంబంధించి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసినప్పుడు మీరు అవసరమైన చోట మీరు ఆపి స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? క్లాస్ వైజ్ తీసుకోండి స్క్రీన్ షాటు. ఇది తెలుగులో ఇంకొకసారి చెప్తున్నాను. 6th క్లాస్ వాళ్ళకు అమ్మఒడి, తృప్తి, 7వ తరగతి వాళ్ళకు అక్షరం, మాయా కంబలి, 8వ తరగతి వాళ్ళకు ఆంధ్ర వైభవం, మాతృభూమి, శత్రు సౌరభం, 9వ తరగతి వాళ్ళకు ధర్మబోధ, చైతన్యం, ఇల్లలకగానే, తర్వాత 10వ తరగతి వాళ్ళకు మాతృభావన, జానపదుని జాబు, వెన్నెల. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అందరికీ ధన్యవాదాలు.